ఇవ్వకపోవడం, అంతకుముందు నిర్మాణాలు స్టార్ట్ చేసి ఒక ఏడాది, మరి రవికర్ణ గారు చెప్పినట్టుగా 17th ఎప్పుడో స్టార్ట్ చేశారు కాబట్టి ఐ మీన్ 2017లో ఒక 5 ఏళ్ల పాటు అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నిర్మాణం స్టార్ట్ అయ్యి, మరి 5 ఏళ్ల పాటు అవి ఎవరికి కేటాయించకపోతే ఇప్పుడు నివాస యోగ్యంగా ఉంటాయా, వాటి నాణ్యత ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం కదా. దీని మీద మీ మీ మీరేం చెప్పదలుచుకున్నారు వెంకటలక్ష్మి గారు? ముందుగా రవిశంకర్ గారు మీకు ప్యానెల్ లో అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఆల్రెడీ కిందటి సంవత్సరమే మేము కృష్ణా జిల్లాలోనూ అలాగే విజయనగరంలో కూడా మా జనసేన ఇన్ఛార్జీల నాయకులు ఈ టిప్కో ఇళ్ల గురించి రాతట్ల మనోహర్ గారు తీసుకుని చూపించడం కూడా జరిగింది. ఎందుకంటే అసలు మొత్తం వర్షంలో మునిగిపోయినాయి అవన్నీ, టిప్కో ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి శిథిల అవస్థలకు పాములు వెళ్ళిపోయి, మొక్కలు మొలసిపోయి, చెట్లు పెద్ద మొలసిపోయి, ఇట్లా అన్ని జరిగిపోయాయి. అసలు మరి ఇన్ని సంవత్సరాలు అలాగా కట్టేసి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వాళ్ళు మేమెందుకు ఇవ్వాలి, మేమెందుకు చేయాలని చెప్పేసి ఇట్లాగా ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు అందకనివ్వకుండా దుర్వినియోగం చేయటం అంటే అది ఎంతవరకు, ఇది వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదనే కాదు ప్రతిదీ కూడా గతంలో చేపట్టినవి కానీ లేకపోతే సగంలో ఆపని కానీ పూర్తి చేసి ఇవ్వటం కానీ అలా తాళ్ళు మొదలు పెట్టినవి కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశం కానీ ఈ ప్రభుత్వాలకి అసలు లేవు. ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు ప్రజలతోటి ఆడుకోవటం, ప్రజల ధనంతో ఖర్చు చేసి ఇట్లాగా ఆడుకోవటం ఇదే ఇదిలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ రోజు కూడా ఈ టిట్కో ఇళ్ళు నిన్నటికి మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో సమావేశమైపోయి వారం రోజుల్లో మేము ఇచ్చేస్తాము అది ఇదని చెప్పేస్తాం. 3 సంవత్సరాల్లో ఇవ్వలేదు, వారం రోజుల్లో మేము ఇచ్చేస్తాము, స్థలాలు చూడండి అని కొత్త స్థలాలు కేటాయించటము, చూడండి స్థలాలు కూడా గుర్తించి పట్టాదారులకు ఇవ్వాలని మాట్లాడటము, ఈ విధమైన మాటలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి మాటలు లేవు, ప్రతి సంవత్సరం కూడా ఇందాక లెక్క చెప్పారు బీజేపీ వాళ్ళు, ఈ సంవత్సరంలో ఇన్ని ఇళ్ళు ఇస్తాం, ఈ సంవత్సరంలో ఇన్ని ఇళ్ళు ఇస్తాం అని 380,000 ఇళ్ళు ఇచ్చారా? మరి ప్రతి సంవత్సరం కూడా మరి ప్రచారం చేస్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అసలు ఎటు కాకుండా పోయిన శిథిలావస్థలకు వచ్చేసినాయి. చాలా మంది కూడాను నిజంగానే అద్దె ఇళ్లలో కట్టుకునే బదులు ఆ అద్దె సొంత ఇల్లు మనకు ఉంటది ఆ అద్దె కట్టుకుందామని 50,000 లక్ష రూపాయలు వాళ్ళ తాతకొని తెచ్చుకున్నవి, వాళ్ళు ఇలాగా అద్దె కట్టి ఇటు లోన్లు కట్టి అసలు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడిపోతున్నారంటే ఇంత అంత ఇబ్బందులు కాదు. ఇలా ఇలాగా అసలు ప్రతి మనిషికి కూడా సొంత ఇంట్లో ఉండాలన్నదే ఆలోచన. మరి దానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలిసి ఇద్దామని అనుకున్నప్పుడు ఇట్లా ఇవ్వకుండా ఉంటామంటే ఇదివరకు గతంలో నిజంగా అసలు లేవు. మరి గతంలో వైఎస్ఆర్సీపీ ఉండి ఇందిరా కాలనీ కానీ అయి కానీ తర్వాత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా కొంత కాబట్టి కొంత కంటిన్యూ చేసి ఇచ్చేవారు, కానీ ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడాను. ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మరి ఆయన అన్నట్టు పోనీ 5% అవ్వలేదు అనుకోండి, పోనీ 70% అయ్యి 30% ఉంది, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కట్టి ఇవ్వలేకపోయారా వీళ్ళు, కట్టి ఇవ్వలేకపోయారా ఇళ్ళు? మరి ఈ విధంగా ఇంత నష్టం జరుగుతుంటే ప్రజాధనం తోటి ఇల్లు ఇవ్వకుండా ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టేసి ఇచ్చేస్తామన్నారు. ఇవి జరగిన పనులు, ఆ పైగా ఇప్పుడు ఇచ్చినా గానీ అవన్నీ నానిపోయి గోడలు అయిపోయి, ఒకవేళ మంచి స్థలంలో ఇచ్చినా గానీ ఈ శుభ్రం లేక ఏమి లేక ఇప్పుడు ఇంటికి తాళాలు వేసుకుని 4 రోజులు ఇళ్ళు వస్తాయి, వర్షాకాలం ఇల్లు అంతా చెమ్మొచ్చేసినట్టు గాలికి తీయనట్టు ఉంటది. ఇప్పుడు అసలు గోడలు కూడా పనికిరావండి, ఇప్పుడు అవన్నీ నానిపోయి ఉన్నాయి. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళినా గానీ ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ చేసుకున్నవి వాడనవి ఎట్లా ఉంటాయి అంటే ఏ వస్తువైనా వాడితేనే అది ఇల్లైనా సరే ఏదైనా సరే మరి అట్లాంటిది. ఇప్పుడు ఆ గోళ్ళు కానీ ఏమి కానీ వాళ్ళు తయారు చేసినవి కానీ వీళ్ళు కానీ ఇంత జాప్యం వల్ల అది అసలు ప్రజలకు ఎటు కాకుండా పోతుందండి. ఈ రోజున రవిశంకర్ గారు అసలు వాళ్ళకి నిరుపయోగంగా అయిపోతుంది. మరి వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేసిస్తారా, ఎలా చేసిస్తారు, ఏంటి అసలు అన్నది కూడా ఒకసారి ప్రశ్నార్థకమే. ఇల్లు ప్రతి పేదవాడు ఇల్లు అనేది చెప్పేసి కళ్ళగన్నారు, ఏదో మనకు అంటూ సొంత గృహం వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంత డబ్బులు కూడా వెచ్చించి కట్టారు ప్రభుత్వాలకి, అయినా సరే ఏమి జరగలేదు అసలు. మరి దీని మీద మరి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి మరి పేదవాళ్ళకి ఇల్లు రూపంలో మరి ఏమన్నా ఇస్తారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చూడాలి. ఇంకా నర్మూర్తి గారు క్లారిటీ ఇచ్చేస్తే వేరే టాపిక్ వెళ్దాం, ఇంట్రెస్టింగ్ టాపిక్ నెక్స్ట్. నర్మూర్తి గారు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే తెలుగుదేశం హయాంలో డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, దానికి వాటర్ వ్యవస్థ లేకుండా, కరెంటు వ్యవస్థ లేకుండా, ఏవి కూడా లేకుండా అట్లా వదిలేసి అర్ధాంతరంగా వదిలేసిన ఏవైతే ఇళ్ళు ఉన్నాయో వాటి అన్ని కూడా పూర్తి చేసి ఇవాళ సీఎం గారు నిన్న జరిగిన రివ్యూలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, వాటి అన్ని త్వరితగతిన పూర్తి చేసి
పేదవాడి కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేర్చాల్సిన బాధ్యత గత ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేశాయన్నా మనకు సంబంధం లేదు. మనం పేదవాడికి ఆ ఇంటిని యాక్టివేట్ చేసి వాళ్ళు హ్యాపీగా దాంట్లో కాపురం చేసుకునే కార్యక్రమం వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి. తొలి పూర్తి చేయమని కూడా కోర్టుకి మేము పూర్తి చేసి ఇస్తాం, వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టుగా మేము ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పూర్తి చేసి ఇస్తా ఉన్నారని నేను అధికారులతో కూడా అదే చెప్పారు. క్లియర్ గా అంటే ఈ మధ్య ఏంటంటే సార్, మీకు తెలియదు కాదు, సమీక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి తర్వాత జరుగుతున్న దానికి పొంతన ఉండటం లే. ఉదాహరణకి రోడ్లు, జూలై 15 నాటికి రోడ్లు వేసేస్తాం, 20th ఫోటో ఎగ్జిబిషన్ పెడతాం అన్నారు, కానీ అది జరగలేదు కదా, కాబట్టి ఇది కూడా జరగదేమో అని చెప్పి శివరాజ్ అలాగే సార్ అలాగే సార్ అలా ఉండండి ఒకసారి అంటే